అప్లికేషన్ పోర్టల్లో ఏంటంటే కొన్ని వాళ్ళు ఫార్మాట్స్ ఇస్తారు, రూల్స్ ఇస్తారు, మనం చూసుకోకుండా సబ్మిట్ కొట్టేసాం అనుకోండి. కొన్ని అప్లికేషన్ పోర్టల్స్ ఏంటంటే రివోక్ ఆప్షన్ ఇస్తుంది. రివోక్ అంటే ఏంటి, మల్టిపుల్ టైమ్స్ మీరు రివోక్ చేయొచ్చు, అంటే వెనక్కి తీయొచ్చు మళ్ళీ సబ్మిట్ చేయొచ్చు. కొన్నింటికి ఏంటి అని అంటే రివోక్ చేయలేం, సింగిల్ సబ్మిషన్ ఉంటుంది. సో జాగ్రత్తగా రూల్స్ అన్నీ ఏంటి, ముందు హెల్ప్లోకి వెళ్ళి పీడిఎఫ్ ఇచ్చుంటే పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి, వీడియోస్ ఇచ్చుంటే వీడియోస్ చూసుకొని ఓన్గా చేసుకునే వాళ్ళు. మెంటరింగ్ సర్వీస్ ఇట్స్ మై మాస్టర్స్ దగ్గర తీసుకునే వాళ్ళు అయితే మేమే చేస్తాము. అండ్ వి ఇన్వాల్వ్ ఇన్ టు ది ప్రాసెస్, ఎందుకంటే ఇలాంటి మెథడ్స్ అండ్ థింగ్స్ మీరు జాబ్కి అప్లై చేసుకునేటప్పుడు మీకు హెల్ప్ అవుతుంది కాబట్టి. సో ఆ రూల్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేసుకొని చెక్ చేసుకొని, అంటే కొంతమంది ఏంటంటే ముందు వద్దనుకుంటారు, తర్వాత కావాలనుకుంటారు, మళ్ళీ డెడ్ లైన్ ఒక 4 రోజుల ముందు మనం మళ్ళీ వేద్దామని అంటారు. అంటే ఒక స్టెబిలైజ్డ్ థాట్ లేకుండా ఓన్ పోర్టల్, ఫ్రీ పోర్టల్ ఉంది ఏమంటారు, ఫ్రీ ఉంది అని ఊరకనే వేసుకుంటే కూడా మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా లేకపోయినా, ఈసీటీఎస్ లేకపోయినా కన్సిడరేషన్లోకి ఉండదు. అది సపరేట్ వీడియో చేస్తుంది, దాన్ని డీటెయిల్గా చూడండి. సో పేమెంట్ ఇష్యూస్ అండి, పేమెంట్ మనం చేస్తుంటే కరెక్ట్గా దాని ప్రూఫ్ అనేది మనం దాంట్లో అప్లోడ్ చేయాలి. ఈదర్ అది ఇండియాలో నుంచి ట్రాన్స్ఫర్ చేసినా, మీ ఫ్రెండ్ ద్వారా ట్రాన్స్ఫర్ చేసినా, అక్కడ మీ ఐడి ఉంటుంది, అప్లికేషన్ ఐడి, దాన్ని రాంగ్గా పెట్టినా ట్రేస్ అవుట్ చేయలేరు. సో మీరు వేరే పర్సన్ ద్వారా వేరే అకౌంట్లో నుంచి చేయిస్తున్నామంటే కరెక్ట్ ప్రూఫ్ డీటెయిల్స్ అయితే చేయాలి, అది అవ్వకపోయినా అప్లికేషన్ డిలే అవుతుంది.